హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ టటోరియల్ సో ఈరోజు మనం అడగ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం సో గైస్ మీరు వెనక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో టూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ ఆ టొరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈడో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ గైస్ లెట్ స్టార్ట్ ది ట్యుటోరియల్ సో ముందుగా ఎడో ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి సో ఈరోజు మనం డిజైన్ చేసుకునే వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఇదే అనమాట సో ఇక్కడ నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలి విత్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్లో తీసుకోవాలి అండ్ రిజల్యూషన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ క్లిక్ క్రియేట్ సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టూ రూలర్స్ తీసుకుంటున్నాను సో ఇది నేను సెంటర్లో కలెక్ట్ చేసుకుంటాను సో ముందుగా మనం అవుట్లైనింగ్ డిజైన్ చేసుకుందాము ఆఫ్టర్ దాట్ ఆ డిజైన్లోకి మనం ఇమేజెస్ అండ్ కలర్ యాడ్ చేసుకుందాం అలాగే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకుందాం సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ షేప్స్ వస్తాయి ఇందులో నుంచి ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను తీసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసుకుంటున్నాను సో అప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది సో ఇక్కడ నేను దీని డైమెన్షన్స్ అనేది చేంజ్ చేసుకుంటాను సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ విడత వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇస్తున్నాను ఓకే అండ్ నేను ఇది ఇలా సెంటర్లో అలైన్ చేసుకుంటాను సో ఇక్కడ మనకి పింక్ పింక్ లైన్ వచ్చింది కదా దాన్ని బట్టి మనకి ఇక్కడ సెంటర్లో కలైన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట సో ఇలా సెంటర్లో కలెంట్ చేసేసుకున్న తర్వాత దీని స్ట్రోక్ అనేది నేను ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ కలర్ పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇక్కడ స్ట్రోక్ అనేది నేను ఇక్కడ హండ్రెడ్ పిక్సెల్స్ ఇస్తున్నాను ఓకే అండ్ ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను సో సింపుల్గా కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాక్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అండ్ ఆఫ్ తర్వాత మళ్ళీ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ పట్టుకొని డ్రాక్ చేసుకుంటున్నాను ఇంకొక కాపీ వచ్చేస్తుంది సో దీని డైమెన్షన్స్ చేంజ్ చేసుకుంటా విడత వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇస్తున్నాను అండ్ దీని స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ మనం తగ్గించుకుందాం ఫిఫ్టీ అలా పెట్టేసుకుందాం ఓకే అండ్ దీన్ని మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుంటాను సో ఆల్ట్ పట్టుకుని డ్రాక్ చేసుకుంటున్నాను సో ఈసారి దీన్ని విడత అండ్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇస్తున్నాను అండ్ దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను అంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది దీని పైనకి రావాలన్నమాట సో లేయర్స్లోకి వెళ్ళి ఈ లిప్ స్టూల్ అనేది పైనకి వేసుకుంటున్నాను సో దీని పైనకి వచ్చేస్తుంది అనమాట ఓకే సో మనకు అవుట్లైనింగ్ షేప్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఇమేజెస్ యాడ్ చేసుకుందాం సో ఫస్ట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకుని లేయర్లోకి సెలెక్ట్ అయిపోతుంది సో ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుందాం కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకోవాలి క్లిక్ చేసేసుకొని ముందు ఎలిప్స్ షేప్ ఏదో అనమాట దీనిపైన ఇమేజ్ ఉంది కదా సో దీనిపైన పెట్టేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిపింగ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు ఏమైపోతుందంటే ఇమేజ్ అనేది ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ ఇలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు కీబోర్డ్లో ప్లస్ స్టిక్ క్లిక్ చేసేసుకొని ఇమేజ్ సైజ్ కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సినంత పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే ఆఫ్టర్ దట్ ఈ ఇమేజ్ ఈ షేప్లోకి ఇమేజ్ యాడ్ చేసుకుంటాను సో ఇక్కడ షేప్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుందాం డ్రాగన్ డ్రాప్ చేసి ప్లేస్ చేసేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకొని రైట్ లిక్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ క్లిపింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకుంటున్నాను సో ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది సో క్లిపింగ్ మాస్క్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో సేమ్ ప్రాసెస్ మిగతా షేప్స్లో కూడా ఇమేజెస్ యాడ్ చేసేసుకుంటాను ఓకే అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ చేసుకుంటాను సో ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు మనకు అదే బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది ఓకే అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం కలర్స్ ఇద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే సాలిడ్ కలర్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనం కర్సర్ ఇక్కడ వచ్చినట్లయితే ఇది ఐ కలర్ పికర్ ఆప్షన్లోకి చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఏ కలర్ అయినా పిక్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ ఈ కలర్ పిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసేసుకొని పైన క్లిక్ చేసుకుంటాను అండ్ ఆఫ్టర్ దట్ ఈ లిప్ స్టూల్ ఉంది కదా దీని స్ట్రోక్ అనేది మనం చేంజ్ చేసుకుందాం కలర్ సో లిప్ స్టూల్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను సిఎన్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సేమ్ ప్రొసీజర్ మిగతా వాటికి కూడా దీనిపైన క్లిక్ చేసుకొని లేట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎలిప్స్ దాని కింద అనమాట సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవాలి నేను వైట్ పెట్టేసుకుంటాను సో ఇప్పుడు సేమ్ ఈ షేప్కి కూడా ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో సెలెక్ట్ చేసేసుకొని మనం ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుందాం డ్రాగన్ డ్రాప్ చేసుకొని కీబోర్డ్ ఇలా ఎన్లాడ్ చేసేసుకుందాం ఎన్లార్డ్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనం ఇక్కడ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా లిమినోసిటీ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సైడ్లో ఒపాసిటీ అని ఉంది కదా ఒపాసిటీ వచ్చి సమ్వేర్ అరౌండ్ ట్వంటీ అలా వెయిట్ చేసుకోవాలి ఓకే సో మనకి ఇప్పుడు కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వచ్చు ఇక్కడ నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని డిఫాల్ట్ టెక్స్ట్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని కలర్ అనేది ఇక్కడ వైట్ పెట్టేసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను బెడ్డింగ్ అని ఇచ్చాను కంట్రోలే ఇక్కడ ఫాంట్స్ ఫాంట్ నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ ఈ ఆల్ క్లాసెస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం కేటగిరీస్ చేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఇక్కడ ప్లే చేసుకుంటున్నాను అండ్ కీబోర్డ్ ఆర్ట్ పట్టుకుని ట్రాక్ చేసుకున్నాను ఒక కాపీ వచ్చేస్తుంది డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట కంట్రోలే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది క్యారెక్టర్ అని ఇక్కడ కూడా మనం ఫాన్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ క్లాసెస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ ఉంటాయి ఇందులో నుంచి నేను ఇక్కడ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఫాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను ఏఆర్ బర్కలే అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం ఫాంట్ సైజు సిక్స్టీ నైన్ ఉంది కదా సెవెంటీ ఫైవ్ పెట్టేసుకుందాం ఏడు దానికి మ్యాచ్ అయ్యేటట్టు సో సెవెంటీ ఫైవ్ కూడా సరిపోవట్లేదు కొంచెం పెద్ద పెట్టుకుందాం ఎయిటీ ఫైవ్ అండ్ ఇది కొంచెం ఇలా కిందికి పెట్టేసుకుందాం ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇమేజెస్లో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గిస్తాను సో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ ఇక్కడ కొద్దిగా లెవెల్స్ అనేది తగ్గించుకుంటాను ఓకే లాస్ట్లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఫైల్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను వెడ్డింగ్ డిజైన్ అని ఫోటోషాప్ ఫార్మేట్లోకి సేవ్ చేసుకున్నాను ఓకే పైన క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది మనం ఫోటోషాప్ ఫార్మేట్లోకి సేవ్ అయిపోయింది సో ఇప్పుడు ఇది మనం ఇమేజ్ షాప్ ఫార్మేట్లోకి సేవ్ చేసుకోవాలి సో ఇక్కడ సేవింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇది ఇమేజ్ ఫార్మేట్లోకి సేవ్ చేసుకోవాలి సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జీపీ జీఫ్ అండ్ ఫార్మెట్ ఉంటుంది దీనిపైనే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనం క్వాలిటీ వచ్చేసి లార్జ్ ఫైల్ మ్యాక్సిమమ్ పెట్టేసుకోవాలి అండ్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి సేవ్ అయిపోతుంది సో వన్స్ ఒకసారి అలా సేవ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే సేవ్ అయిందో దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం వెడ్డింగ్ డిజైన్ ఇదే అనమాట సో మన ఫైనల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం ప్రింటింగ్ యూజ్ చేస్తాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన మెడబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఇలా డిజైన్ చేసుకుంటాము సో కాక మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ టూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ టూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే అండ్ చిన్న టూటరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్